ఈ ప్రత్యేకమైన సమయంలో మా మనుమరాల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మేము పాల్పొందడానికి మీతో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి అవకాశం కలిగించినటువంటి నాకు అత్యంత ప్రియమైన దైవజనులు మరి ఏలియాయి గారికి అమ్మగారికి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఈ క్రిస్మస్ పండుగ వాతావరణం అనేటువంటిది ప్రపంచంలో మనం చూస్తాము. ఇదే నెలలో మరి మా మనుమరాలు పుట్టడం మా కుటుంబాల్లో ఒక గొప్ప సంతోషం మేము కలిగి ఉండడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొంత సమయం మనం కలిసి దేవుని మాటలు ధ్యానం చేయడం కొరకు ఇక్కడ కూడుకొని ఉన్నాము. కనుక మరి దేవుని వాక్యంలో నుండి కొంత సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్తలో 4:12 నుండి చదువుతాను. జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలియయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును. ఈ మాటల కొరకు చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ చల్లని సమయంలో మా ప్రియులు, మీ దాసులు, గనులు, ఏలియాయి గారిని, కుటుంబాన్ని, బంధువర్గాన్ని, దైవ సేవకులను, కూడిన ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా అల్పుడనైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. మన చిన్న బిడ్డ శ్రేష్ఠ జన్మదినాన్ని పురస్కరించుకొని మా జీవితాల్లో సందర్భం ఏదైనప్పటికీ నీ మాటలు మేము ధ్యానించడం మేము కలిగి ఉన్నటువంటి బాధ్యత నాయన. ఈ సందర్భంగా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా వాక్య ముఖాంతరంలో నుండి ప్రజలతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లల కుటుంబాల్లో ఏ కార్యం జరిగించబడినా దాని యొక్క ఉద్దేశ్యం ఒకటే, ప్రభువును మహిమపరచడం. ఈ కూడిక కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే దేవునిని మహిమపరచడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవునిని మహిమపరచడం ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుని నామము ప్రకటింపబడడం ద్వారా ప్రజలు దైవికమైన వెలుగులో నడవడానికి వీలు కలిగించబడుతుంది. సో ఈ సాయంకాల సమయంలో లేక ఈ రాత్రికాల కోరికలో యేసుక్రీస్తు జన్మించడం అనేది లోకానికి ఎంత సంతోషకరమైన సందర్భము. శ్రేష్ఠ పుట్టడం వలన రెండు కుటుంబాలకు లేక ఆ తల్లిదండ్రులకు లేక బంధువులకు అదెంతో సంతోషకరమైనటువంటి విషయం, దాన్ని ఎవరు కాదని. ఏ రోజు చర్చికి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఏ రోజు మంచిగా తిని త్రాగకపోయినా ఆ రోజున మంచి బట్టలు కట్టుకొని మంచిగా తిని సంతోషించేటువంటి వాళ్ళని చూస్తా. ఏమిట్రా ఈరోజు ప్రత్యేకత అంటే మా దేవుడు పుట్టినరోజు వాళ్ళ క్రిస్మస్ అని చెప్పుకుంటాం. కొంతమందికి యేసుక్రీస్తు పుట్టడం అంటే ఆయన ఏదో ఒక మతానికి చెందినటువంటి వాడు కనుక ఆ మతస్థులు ఏదో పండుగ చేసుకుంటారు అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినండి. వాక్యపరమైన సందేహం మీకు ఏదైనా కలిగితే ఖచ్చితంగా మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాక్యము అనేది ఎటువంటి వ్యక్తినైనా మారుస్తుంది. వాక్యము అనేది ఎటువంటి వ్యక్తి జీవితాన్నైనా ప్రభావితం చేస్తుంది. వాక్యంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అనేది మీరు తెలుసుకోవడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక క్రిస్మస్ వేడుకలో ప్రసంగం చేయడానికి నేను
ప్రసంగికుడిగా ఆహ్వానించబడి వరంగల్ జిల్లా మరిపెడ అనే ప్రాంతానికి వెళ్ళాను. సుమారు 5,000 మంది ప్రజలు ఉంటారు. అందులో చాలామంది పేదలకు ఆ రోజు బట్టలు పంచిపెట్టే కార్యక్రమం కూడా ఉంది. ఒక కోమట్ల కుటుంబం నుండి రక్షించబడిన ఒక వ్యక్తి ఉప్పల వెంకటేశ్వర్లని ఆయన ఆ సభను ఏర్పాటు చేశాడు. సో ఆ సభలో చీఫ్ గెస్ట్గా ప్రసంగికుడుగా నేను, ముఖ్య అతిథిగా అప్పటి కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది, అందులో మంత్రిగా పనిచేస్తున్నటువంటి రెడ్యా నాయక్ గారు ఆ మీటింగ్కు ఆహ్వానించబడ్డారు. చాలా పెద్ద వేదిక, ఇక్కడ నుండి ఆ చివరి గోడంత వరకు పెద్ద వేదిక, వేలాది మంది ప్రజలు ఉన్నారు. నా ప్రక్కనే మంత్రి గారు కూర్చున్నారు. ఈలోపు ఆయన నా దగ్గరకు వచ్చి, సభ ఏర్పాటు చేసిన వెంకటేశ్వర్లు గారు వచ్చి, మంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడేమో టీఆర్ఎస్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన. మంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు సార్, మీరు ఒక 5 మినిట్స్ దేవుని మాటలు చెప్పేసి కూర్చుంటే మంత్రి గారు కేక్ కట్ చేసి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మరలా మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించవచ్చు అన్నాడు ఆయన. మరి పిలిచిన వ్యక్తిని నేను గౌరవించాలి, అధికారులను ఆయన గౌరవించాలి, కనుక సరైన ఆయన అలాగే చేద్దాము అన్నాను. సభ వేదిక మీద మంత్రితో పాటు ఉన్న అనేక మంది నాయకులు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. నేను దేవుడు ఎందుకు మనిషిగా యేసు క్రీస్తుగా పుట్టాడు అనే సంగతి నెత్తి మాట్లాడుతూ ఒక 5 నిమిషాలు కాగానే నేను మరలా మాట్లాడతానని కూర్చున్నాను. వెంటనే మంత్రి గారు అందుకొని, వెంకటేశ్వర్లు ఆ పంతులు గారిని మాట్లాడమను, ఆయన మాట్లాడుతుంటే నాకు ఇంకా వినబుద్ధిగా ఉంది, నా ప్రోగ్రామ్ నా పిఏ చెప్తాను, ఆయన చూసుకుంటాడులే అని. సో ఆయన వచ్చి, అయ్యా మీరు ఇంకా మాట్లాడండి, మంత్రి గారు వింటారంట అన్నాడు. అవకాశం కుదిరింది కనుక మరలా నేను మరొక 45 నిమిషాలు దేవుని వాక్యం ప్రకటించాను. తర్వాత మా ఇద్దరికీ సన్మానం చేశారు, కేక్ కటింగ్ అయిపోయింది. వెంకటేశ్వర్లు గారు అన్నారు, నిన్ను మాటలను గ్రీటింగ్స్ చెప్పాక మీరు వెళ్ళిపోతారు కానీ అన్నా. ఈలోపు నాకు అలవాటు, మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళుతున్నానో ఆ దైవజనునికి నా వలన ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అనేది నాకు ఆలోచన. అంతకు ముందే చెప్తా, నా ప్రసంగంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేనే చెప్తా, మళ్ళీ వచ్చైనా చెప్తా, అందులో డౌట్ లేదు. నా పేరు ఎదురు మొండి మోజెస్, డౌట్ పడాల్సిన ప్రసక్తే లేదు. ఈలోపు నా ప్రక్కన మంత్రి గారితో వచ్చిన మరొక రాజకీయ నాయకుడు అన్నారు, ఏ పంతులు గారు నువ్వు చాలా బాగా చెప్పావు కానీ నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా అన్నాడు. అడగండి సార్, చెప్తాను. తండ్రి లేకుండా యేసు ప్రభు ఎట్లా పుట్టాడో చెప్పు అన్నాడు. నా దగ్గర జవాబు ఉంది, చెప్పగలను, చెప్తాను. సరేనండి, చెప్తాను అన్నాను. ఈలోపు మంత్రి గారు, రెడ్డియా నాయక్ గారు ఎందుకు నన్ను, నోరుమీరా, ఆయన అట్ట పుట్టాడు కనుక దేవుడు అయ్యాడు, నువ్వు అట్ట పుట్టలేదు కనుక తాగుబోతుడు అయ్యావు అన్నాడు. ఇంకెవరు మాట్లాడడానికి లేదు. నేనైతే లోపల నవ్వుకున్నాను, బయటకైతే నవ్వలేదు. కానీ మంత్రి గారు కాదు, వాళ్ళ తాత అయినా సరే ఎవడైనా యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోకం వెళతాడు, అందులో రాజీ లేదు. ఎందుకు ఆ సంగతి నేను మీకు చెప్తున్నానంటే, ఆయన మంత్రి పదం వదులుకొని ప్రభువు నమ్ముకుంటాడా లేదు అనేది నాకు అక్కర్లేదు. అసలు చెప్పబడిన దేవుని మాటలు శ్రద్ధగా విన్నాడు, విన్నాడు కనుకనే అవగాహన కలిగి ఒక సత్యాన్ని ఆయన చెప్పాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుని మాటలు వినండి, ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఇప్పుడు కాదు మరలా వచ్చైనా ఎక్కడికి వచ్చైనా చెప్తాను. నేను పరాయివాణ్ణి కాదు, స్వతహాగా మాది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కురుటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు. నేను సేవ చేసింది ఎదురుమొండి ద్వీపంలో, ఇంచుమించు 18 ఏళ్ళు సేవ చేశాను. నేను ఒక చాతాద శ్రీ వైష్ణవ రామానుజ గోత్రంలో బ్రాహ్మణ కుటుంబంలో నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాను. మా తాతగారు భద్రాచలం రామాలయంలోను, మా చిన్న తాతగారు పట్టిసీమ తాళ్ళపూడి రామాలయంలోను, మా మేనమామగారు ప్రస్తుతం కొయ్యలగూడెల్లోను, మా బావగారు ద్వారకా తిరుమల వాహన పూజారిగాను పనిచేశారు. మా నాన్నగారు మా ఊర్లో టైలరింగ్ చేస్తూ పౌరోహితం చేసేది మా నాన్నగారు. సో నేను స్వతహాగానే పురాణాలు అవన్నీ చదివే ఉన్నాను, కనుకనే మీకు సందేహం వస్తే చెప్తాను అని చెప్తున్నాను. దేవుని మాటలు శ్రద్ధగా విన్నాను. ఎందుకు దేవుడు మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు అని మనం ఆలోచన చేస్తే,
ఇక్కడ వ్రాయబడిన ఒక మాట, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు. మత్తయి సువార్తలో చెప్పబడిన మాట, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు కలిగేను. ఈ మాటలు మత్తయి భక్తుడైన మత్తయి ద్వారా వ్రాయబడ్డాయి. అందుకు దీన్ని మత్తయి సువార్త అన్నారు. మత్తయి సువార్త అనేది మతస్థుల కొరకు వ్రాయబడిన సువార్త. సువార్తలు నాలుగు, వాటి సారాంశం ఇతివృత్తం ఒకటే ఉంటుంది. యేసు ప్రభు పుట్టుక, ఆయన యొక్క పరిచర్య, ఆయన శ్రమలు, సిలువ మరణము, పునరుద్ధానం. అధ్యాయాలు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, సువార్తల పేర్లు నాలుగు ఉండొచ్చు, ఇతివృత్తము సారాంశము ఒకటే, క్రీస్తు జననము, శ్రమలు, పరిచర్య, మరణ పునరుద్ధానం, ఇవే ఉంటాయి. ఈ మత్తయి సువార్త ఎందుకు వ్రాయబడింది అంటే మతస్థుల కొరకు వ్రాయబడింది. ఆనాడు ప్రపంచం పరిపాలిస్తున్నటువంటిది ఎవరు అంటే హేరోదు అనే పేరు వినబడేది. కానీ హేరోదును నడిపించేటువంటి, హేరోదు వెనుక ఉన్నటువంటి ఒక బలమైన శక్తి ఏది అంటే యూదా మతం. ఆనాడు కాదు, ఈనాడు భారతదేశాన్ని నడిపించేది మతం కాదా? ఆలోచించండి, పదవిలో ఉన్న మోడీ గారైనా హిందూ మత సంస్థల మాట కాదంటే పదవి 5 నిమిషాలు ముడిపోద్ది. కారణం, మన దేశం లౌకిక దేశంగా చెప్పబడుతున్నప్పటికీ మతం అనే ఇరుసు మీద ఆధారపడి నడిపించబడుతున్న దేశం మన దేశం. అలాగే యూదా మతం కూడా ఆనాడు రాజులను సహితము నడిపించగలిగిన సామర్థ్యత కలిగిన మతం యూదా మతం. సో యూదులు ఏది అంటే రాజు అది చెయ్యాలి. ఆ కాలంలో పేతురు ముందు యాకోబు చంపబడ్డాడని అపోస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎందుకు చంపారు యాకోబుని అంటే, దైవ సేవకుణ్ణి చంపితే యూదులు సంతోషిస్తారు, యూదులు సంతోషిస్తే రాజు పదవి 10 కాలాలు చల్లగా ఉంటుంది. కానీ యూదులను సంతోష పెట్టడానికి యాకోబును చంపించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈనాడు కూడా మతపరమైనటువంటి గొడవలు ఎక్కడైనా జరుగుతున్నాయి అంటే దానికి ప్రభుత్వం కొమ్ము కాయడానికి గల కారణం, మతస్థులు సంతోషంగా ఉంటే పదవులు పదిలంగా ఉంటాయి. ఏ క్రైస్తవుడు, ఏ దైవజనుడు, ఏ సంఘము ఎప్పుడూ సమాజానికి వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళను హింసించడం వలన జరిగే కలిగే సంతోషాన్ని సొమ్ము చేసుకుంటుంది ఈనాడు ప్రపంచం. అవును ప్రియులారా, ఇంచుమించు 23 దేశాలు వెళ్ళొచ్చాను నేను. ఈ సంవత్సరం కూడా 4 మంత్స్ నేను కువైట్లో లాక్డౌన్లో ఉండిపోయాను. ఫిబ్రవరిలో వెళ్తే జూన్ 22కి వచ్చాను నేను. ప్రపంచ దేశాల చరిత్ర ఇలాగే ఉంది. ఆ దినాలలో యూదుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాళ్ళ మతానికి వ్యతిరేకంగా వేరెవరు ఏ విధమైనటువంటి ప్రకటనలు చేయకూడదనేటువంటి శాసనాలు అక్కడ వ్రాయబడి ఉండేవి. ఆ దినాలలో క్రైస్తవ్యం అనేది ఎక్కడ మచ్చుకైనా లేదు. ఇంకప్పటికీ క్రీస్తు జన్మించలేదు. మత బంధకాలలో ప్రజలు మ్రగ్గిపోతా ఉన్నారు. గలతీ పత్రికలో, కొలసీ పత్రికలో పౌలు అంటాడు, మత కట్టడలోనేవి మానవ జాతి మీద శాపంగాను రుణంగాను భారంగాను ఉన్న దినాలు. ఆ మత కట్టలో మ్రగ్గిపోతున్న మానవ జాతి మమ్మల్ని విడిపించడానికి ఎవరు వస్తారు అని ఎదురు చూసే దినాలలో దేవుడు మనిషిగా పుట్టాడు. దేవుడు పుట్టడం ఏమిటి అనేది మరో ప్రశ్న. దేవుడు అనేవాడు ఎవరికీ కనబడడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బల్లలు పగలగొట్టి ప్రసంగం చేసే పాదిరి గారికి కూడా దేవుడు కనబడ్డు. దేవుడు కనబడ్డాడు అని ఎవడైనా చెబితే పట్టపగలు పచ్చబద్దం చెప్పినట్టే. పిచ్చి మాట్లాడేది, అమాయకుల్ని మోసం చేసే మాటలు. అదేంటి సార్, నేను మొన్న 3 రోజులు ఉపవాసం కూర్చుంటే ప్రభువు నాకు కనపడ్డాడు అని అనొచ్చు. నేను కాదమ్మా, నీకు కనపడింది దేవుడు కాదు, ఆయన మహిమ. మోషే 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్న భక్తుడు,
దేవుడిని అడిగాడు, నిన్ను చూస్తాను, నన్ను చూస్తే నువ్వు బతకవు అన్నాడు. మోషే అంతటోడు అంత భక్తి చేస్తేనే దేవుడు కనపడకపోతే పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని నాకు కనపడతాడా? పదవుడు తిరిగి వాక్యం చెప్పినంత మాత్రాన్ని కనపడతాడా? మనం నిజంగా భక్తి కలిగి భక్తి చేస్తే మనకు కనిపించేది దేవుని మహిమ. మోషేతో చెప్పాడు ఆ మాట, నువ్వు ఆ పండసందులో నిలబడు, నేను దాటి వెళుతూ నా చేయి తీస్తాను, నువ్వు నా మహిమను చూస్తావు అన్నాడు. మనం చూసేది దేవుని మహిమ, మనం అనుభవించేది దేవుని ప్రభావం. ఎవరో నా వస్త్రం ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం వాళ్ళలోకి, అనుభవించింది ప్రభావం, చూచింది మహిమ. ఇది సత్యం. దీన్ని దాటి వెళితే ఇరుక్కుపోతావు ఎక్కడో చూడు. ఇది వాక్యాన్ని, వాక్యమే క్రైస్తవానికి ప్రామాణికం. దీన్ని దాటి ఎవడు మాట్లాడకూడదు. ఆ మహిమ చూస్తేనే, ఆ ప్రభావాన్ని అనుభవిస్తేనే, ఇంతటి అద్భుతాలు జరిగితే ఆయనను చూచిన రోజున మనల్ని మనం మరిచిపోతాం. స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని సంగమ, దేవుడు ఎవరికి కనబడడు. సంస్కృతంలో దేవుడు ఆత్మ అన్నారు, బైబిల్లో కూడా యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్తలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. కనుక దేవుడు ఏ మతంలోనైనా చెప్పేది ఏమిటి అంటే ఆత్మ. అందుకే సంస్కృతంలో దేవుణ్ణి ఓం ఆత్మరూపాయ నమః, ఆత్మరూపంలో ఉన్న దేవుడా నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు కనబడవు, నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నీకు నమస్కరిస్తున్నాను. ఈ ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? జలముల మీద అల్లాడుతున్నాడని మోషే ఆదికాండంలో రాశాడు. దాన్నే పండితులు ఏమన్నారంటే ఓం నమో నారాయణాయ. ఓం అంటే దేవుడు, నమో అంటే నమస్కారం, నారా అంటే నీళ్ళు, ఆయనుడు అంటే పైనున్నవాడు, నీళ్ల మీద ఉన్న దేవుడా నీకు నమస్కారం. ఆ నీళ్ల మీద ఉన్న ఆత్మస్వరూపి అయిన దేవుని పేరు యెహోవా. యెహోవా అనే హీబ్రూ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఉన్నవాడు, మాట్లాడేవాడు ఉన్నాను, అనువాడు అంటే మాట్లాడేవాడు అంటే జీవము కలిగిన వాడు. ఈ జీవము కలిగిన ఆత్మస్వరూపి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న మానవ జాతి యావత్తు మతం అనే బంధకాలలో మ్రగ్గిపోతా ఉన్నారు. రోమాపత్రిక 7వ అధ్యాయం చివరి భాగంలో పౌలు అంటాడు, అయ్యో ఇట్టి మరణములకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు, ఏమైంది నీకు, నేను పాపంలో బంధించబడ్డాను. రోమాపత్రిక 7:14 పౌలు చెప్తాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, నేను పాపమునకు అమ్మబడిన వాడను. ప్రతి మనుష్యుడు కూడా పాపము అనబడిన బంధకాలలో చిక్కుబడి ఉన్నాడు. ఈ పాపము మతము అనే బంధకాలలో చిక్కుబడిన మానవుని జీవితం శాపగ్రస్తమైపోయింది. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తూ అంటాడు, ఓ మతస్థులారా, దేవుడు మానవునిగా ఈ లోకంలో పుట్టే రోజుకు ప్రపంచం ఎలా ఉన్నది అంటే గలతీ పత్రిక 4:4 ప్రకారం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన మనలను దత్తపుత్రులనుగా చేయు నిమిత్తమై స్త్రీ ఎందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై స్త్రీ ఎందు పుట్టాడు అంటాడు. పౌలు గారు గలతీయులకు రాస్తూ 4:4 అదే కదా. ఈ ప్రపంచం సృజించబడక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్నాడో లెక్కించడానికి కాలం అనేది లేదప్పుడు ఆయన కాలానికి అతీతుడు దేవుడు. ఆయనకి నీ సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అందుకునేది నీ అవివేకం. యేసుప్రభు 33 సంవత్సరాలు గారా, మనవాళ్ళు ఎప్పుడెప్పుడు నుంచో వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చినట్టు పట్టుకుని దేవుడు అంటాడేంటి అనుకుంటారు. గాడిదికేం తెలుసురా గంధపు చెక్కల వాసనని బైబుల్ చదివితే తెలుస్తుంది. ఒడ్డును కూర్చుని గడ్లేసేవాడికి ఏం తెలవదు, లోపలికి రావాలి, లోతేంటో తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాలము అనేది సూర్య చంద్ర నక్షత్రాలు సృజింపబడిన తరువాత ప్రారంభించబడింది. ఈ ప్రారంభించబడిన కాలము ఎప్పుడు లెక్కించబడింది అంటే ఆదాము పాపము చేసి ఏదేనులో నుండి బయటకు పంపబడిన తరువాత కాలము లెక్కించబడింది, పరిగణలోనికి
తీసుకోబడింది. ఆదాము పాపము చేయక ముందు కాలాన్ని ఎవరూ లెక్కించలేదు. కాలం లెక్కించబడింది ఎప్పుడంటే ఆదాము ఏదేనుల నుండి బయటకు వచ్చాడు. ఈ లెక్కించబడిన కాలము ఎప్పుడు పరిపూర్ణమైందంటే యేసు క్రీస్తు పుట్టిన రోజున. స్థాపన అది బైబిల్ చెప్తున్న సత్యం. ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా మానవ జాతి యావత్తు పాపము చేత శాపము చేత పీడించబడుతూ మతపరమైన బంధకాలలో మ్రక్కిపోతూ మమ్మల్ని రక్షించేవాడు కావాలి అంటూ లోకం ఎలుగెత్తి కేక పెట్టిన రోజు. అసతోమా సగ్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఋషులు సైతం వేదనెత్తి వేదనతో గొంతెత్తి శ్లాఘించిన లేక వాళ్ళు పలికిన పదాలు ఏమిటంటే మా బ్రతుకులు అసత్యంలో మ్రగ్గిపోతున్నాయి, మమ్ములను సత్యంలోనికి నడిపించండి దేవా, మేము చీకటిలో మ్రగ్గిపోతున్నాము, మాకు వెలుగును ప్రసాదించండి దేవా అని వాళ్ళు ఏడుస్తున్నారు మానవ జాతి యావత్తు. కనుక చీకటిలో మ్రగ్గిపోతున్న జీవులకు వెలుగు ప్రకాశించిన రోజు యేసయ్య పుట్టిన రోజు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓకే, ఇంకెందుకు చీకటి ఎలా వచ్చిందో మీకు కొంచెం తెలవాలి కనుక సందర్భం గుర్తు చెప్తాను. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం మీరు చదివితే, ఇశ్రాయేలు ప్రజలను పెకహు అనే రాజు పరిపాలించే దినాలలో, అష్షూరు దేశాన్ని తిగ్లత్పిలేసెరు అనే రాజు పరిపాలిస్తా ఉన్నాడు. ఈ అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి అక్కడ ఉన్న ప్రజలను అష్షూరు దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఖాళీగా ఉన్న ఆ ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూస్తే, బబులోను కూత హవ్వ హమాతు సఫర్వయీము 5 దేశాల అన్యజనులను తెచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టాడు. ఇశ్రాయేలీలేమో ఆ ఊరిలోంచి ఇంకొక దేశానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. ఖాళీగా ఉన్న ఇశ్రాయేలు దేశంలోనేమో 5 దేశాల అన్యజనులు వచ్చి కాపురం పెట్టారు. ఈ కాపురం పెట్టిన వీళ్ళు వాళ్ళకు సంబంధించిన దైవారాధన చేసుకోవడానికి వాళ్ళ దేవతలకు సంబంధించిన గుడులు ఆ దేశంలో లేవు. ఎందుకు? వాళ్ళు యెహోవా దేవుణ్ణి పూజిస్తారు. యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాడికి బలిపీఠం ఉంటుంది. అన్ని దేవతలు ఆరాధించే వాళ్ళు దేవాలయాలు కట్టుకోవాలి. ఇక్కడ దేవాలయాలు లేవు. రాజుగారి కబురు పెట్టారు, మహారాజా 5 దేశాల నుంచి మమ్మల్ని తెచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టాము, మేము పూజించుకుని భక్తి చేయడానికి మాకు దేవతా స్థలాలు లేవు అన్నారు. అప్పుడు రాజు అన్నాడు, మీకు కావలసిన మీ దేవతల్ని తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు ఈ 5 దేశాల నుండి 5గురు దేవతల్ని తెచ్చి, అంటే విగ్రహాలు తెచ్చి 5 గుళ్ళు కట్టారు షోమ్రోను పట్టణంలో. ఆ 5 గుళ్ళు కట్టి వాళ్ళను పూజించడం ప్రారంభించారు. యేసు ప్రభు వారు సమర స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు, నీకు 5గురు భర్తలు ఉన్నారు, 5గురు పెనిమిట్లు ఉన్నారు అన్నాడు కదా. అది శరీర సంబంధమైన మాట కాదు. కొన్నిసార్లు మనకు తెలియక అమ్మాయి వ్యభిచారని 5గురు వ్యక్తులతో పాపం చేస్తుందని మనం అనుకుంటాము, అది కరెక్ట్ కాదు. ఎవరు వీళ్ళు అంటే పూజించేటువంటి వీళ్ళని గురించి ప్రభువు మాట్లాడాడు. ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, నీ ముందున్న లోకరక్షకుడు యేసయ్య, ఆయన నువ్వు ఇంకా స్వీకరించలేదు అని దాని అర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుడు ఇశ్రాయేలు దేశంలో నుండి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు అంటే ఏమిటి? శాస్త్రంలో దేవుడు అనేటువంటి దాన్ని పండితులు ఎలా వర్ణించారు అంటే, దివ్యతి ఇతి దేవః, అంటే వెలుగై ఉన్నవాడే దేవుడు. దేవుడు అంటే మనం లైట్లు పెడితే కనబడేవాడు కాదు, ఆయన వెలుగై మన బ్రతుకులను వెలిగించేవాడే దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అంటూ క్రిందకు వెళితే అంటాడు ప్రభువారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన
మనుషులేమో జీవము కలిగిన దేవుడు ప్రజలు ఇశ్రాయేలు దేశంలో వెళ్ళిపోయారు అంటే వెలుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో అన్య జనాంగము నివసించడం వలన చీకటి శక్తుల ప్రభావము ఆ దేశాన్ని అలుముకొన్నది. అక్కడ ఉన్న ప్రజలు చీకటిలో బ్రతుకుతా ఉన్నారు. ఇక్కడ చీకటి అనే పదానికి మరికొన్ని పర్యాయ పదాలు మనం చెప్పుకునేవి. చీకటి పాపానికి గుర్తు, చీకటి కోపానికి గుర్తు, చీకటి సాతానుకు గుర్తు, చీకటి శాపానికి గుర్తు. కష్టాలు, కన్నీళ్లు, వేదనలు ఇవన్నీ కూడా చీకటికి గుర్తు. ప్రియులారా, మానవ జాతి ఎక్కడ బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ యొక్క జీవితాల్లో నిజమైన వెలుగు లేదు, నిజమైన సంతోషం లేదు. ప్రతి జీవితంలో కూడా శాపగ్రస్తమైన చీకటి ఏర్పడి చేస్తా ఉంది మానవ జాతి మీద. తెలుసో తెలియకో కొందరు మీరు ఎప్పుడన్నా మాట్లాడుకునేటప్పుడు మగవాళ్ళు ఎరా బ్రదర్ బాగున్నావా అంటే అవతల వాడు అంటాడు ఏం బాగులేరు బాగానే ఉన్నాను కానీ బాధలే తప్పటం లేదు. అరే ప్రతివాడికి ఏదో ఒక బాధ, ప్రతివాడికి ఏదో ఒక సమస్య. కొందరు బయటికి చెప్పుకోగలిగితే, కొందరు బయటికి చెప్పుకోలేక శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు మానవ జాతి. మత బంధకాలలో చిక్కుబడిన మానవ జాతి శాపగ్రస్తమై నెమ్మది లేని, శాంతి లేని, సంతోషం లేని, సమాధానం లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, ఏమిటి కారణం అంటే పాపము. ఇక్కడ పాపం అనగానే వాడు ఏదైనా నరహత్య చేశాడా, దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా అనుకుంటాం మనం. కాదు కాదు, అసలు ప్రతి మనిషిలోనూ జన్మతః పాపం అనేది ఉంటుంది. లోకంలో శాస్త్రం చెప్తుంది జన్మనో జాయితే శూద్రః కర్మనో జాయితే ద్విజః. పుట్టుకతోనే ప్రతి మనుష్యుడు పాపి. అదేం సార్ నువ్వు పాపి అయితే అవుతావేమో, నేనెందుకు అవుతాను అని అనుకోవచ్చు అక్కడ దూరంగా ఉండి వినేవాళ్ళు. ఆ పాస్టర్ గారు ఆ ప్రసంగం చెప్పి పాస్టర్ గారు పాప అయితే కావచ్చు అని. అసలు పాపం వలన ఏం జరుగుతుందో ముందు నీకు తెలిస్తే నువ్వు పాపివో కాదో నీకు అర్థమవుతుంది. జన్మ పాపము వలన మానవునికి సంక్రమించేది మరణం, అర్థం చేసుకోండి. రెండు పాపాలు, ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము. ఈ జన్మ పాపము వలన మానవునికి మరణం తటస్థిస్తుంది. మంచివాడైనా చనిపోతాడు, చెడ్డవాడైనా చనిపోతాడు. 10 మందికి అన్నం పెట్టేవాడు చనిపోతాడు, 10 మంది నోళ్లు కొట్టేవాడు చనిపోతాడు. మరణం ఎవరికీ అతీతం కాదు. ఎవరినైనా మరణము కబలిస్తుంది. బైబిల్ చెప్తుంది మరణము చూడక బ్రతుకు నరుడేమడు. ఈ జన్మ పాపము అనేది ఆదాము వలన మనకు సంక్రమింపబడి ప్రతి మనిషిని మరణానికి తీసుకొని వెళుతుంది. కనుక ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు అంటే దాని కారణం నీలో జన్మ పాపం అనేది ఉంది. నువ్వే తప్పు చేయకపోవచ్చు. పాపం అనగానే ఏదో తప్పు చేసేసారు అనే భావన ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. నువ్వు మంచి వారివైనా నువ్వు చనిపోవడానికి గల కారణం నీలో ఉన్న జన్మ పాపం. కనుక ఈ మరణము సంభవించడానికి కారణమైన పాపము మనిషిని శాపగ్రస్తమైన వాడిగా, ఒకవేళ చెయ్యాలి అని మంచి తలంపులు మనిషిలో ఉన్నా ఆ మనిషి మంచి పనులు చేయకుండా ఆ మనిషి చేత చెడ్డ కార్యాలు చేయించేదే మనిషి అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న పాపము. ఆ శాపగ్రస్తమైన చీకటి బ్రతుకుల్లో ఉన్న మానవ జాతిని ఆ శాపము నుండి విముక్తి కలిగించి నిజమైన సంతోషం పొందుకోవడానికే ఇప్పుడు దేవుడు మానవునిగా పుట్టవలసి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవును ప్రియులారా, ఇప్పుడు మరొక మాట మీకు చెప్పాలి. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు అసలు ఏమై ఉన్నాడు అనే దాన్ని తాళపత్ర పీఠం అనే గ్రంథంలో మన పూర్వీకులు తాళపత్రాల మీద వ్రాశారు. ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతి, యో యదేచ్ఛతే తస్యాత్. అనగా దేవుడు అక్షరమై ఉన్నాడు. ఆ అక్షరమైన దేవుడే మోక్షమును జ్ఞానమునై ఉన్నాడు.
అట్టి అక్షర స్వరూపు యొక్క దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు? వారు శాపం నుండి, కోపం నుండి, పాపం నుండి విముక్తి పొందుకుంటారు. ఎవరు ఈ అక్షర స్వరూపి? యోహాను సువార్త 1:1 ప్రకారం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా యేసుక్రీస్తు అనే పేరుతో యూదా బెత్లెహేములో జన్మించిన బాలయేసు ప్రభు అయిన క్రీస్తు. అక్షరమై ఉన్న దేవుడు, ఆత్మయై ఉన్న దేవుడు నిన్ను నన్ను శాపగ్రస్తమైన చీకటి బ్రతుకులో నుండి నిజమైన సంతోషపు వెలుగులోనికి నడిపించడానికి యేసు క్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడు. శాస్త్రం చెప్తుంది, లిక్వా గోప్తారాం మహక్రోద దిన కుర్యన్ హవ్యాయానా పర్వతాసీ. ఆ ఆత్మస్వరూపి సత్యస్వరూపి అయిన దేవుడు, ఏకైక నిజ దేవుడు, నిజ రక్షకుడు, ఇదిగో కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండ పెట్టబడబోతా ఉన్నాడు. ఇదే దాని తాత్పర్యం. ఈ ప్రపంచంలో కన్య గర్భాన పుట్టిన వాడు, పశువుల శాలలో పరుండ పెట్టబడిన వాడు దేవుడైతే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో భక్తుడు రాస్తూ అంటాడు, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు, మరణ ఛాయలో ఉన్న వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తా ఉంది. ఎప్పుడు? క్రీస్తు జన్మించడం ద్వారా. ఎప్పుడో 2020 క్రితం ప్రభు యూదా బెత్లెహేములో జన్మించడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు శాపగ్రస్తమైన బ్రతుకులకు నిజమైన సంతోషం కావాలి అంటే ఆ క్రీస్తు వాక్యము మన హృదయాలలో ప్రవేశించాలి. నువ్వు యేసు ప్రభువుని చేర్చుకుంటావా, శాపగ్రస్తమైన నీ జీవితం సంతోషకరంగా మార్చబడుతుంది. యేసయ్య పుట్టడం ప్రపంచ మానవ జాతి సంతోషానికి కారణమయం. ఆయన పుట్టగా గొల్లలు, జ్ఞానులు, దేవదూతలు అందరూ సంతోషించారు. అవును ప్రియాల, ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు పుట్టుక నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని కలిగించేది, నీ బ్రతుకులో ఉన్న శాపగ్రస్తమైన చీకటిలో నుండి నిన్ను బయటకు తీస్తుంది. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకున్నావా? క్రిస్మస్ అనగానే చాలామంది ఇంటి దగ్గర ఒక యేసు ప్రభు బొమ్మ కానీ, లేక మరియమ్మ యోసేపు యేసు ప్రభు బొమ్మ కానీ, లేక చిన్న ఏదైనా చిన్న సరుగుడు చెట్టు పెట్టి దానికి చిన్న చిన్న లైట్లు పెట్టి మా ఇంట్లో క్రీస్తు పండుగ జరుపుకుంటున్నాము, యేసయ్య మా ఇంట్లో పుట్టాడు అనుకుంటూ భ్రమలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైట్లు పెట్టుకోవడం తప్పనో, క్రిస్మస్ చెట్టుతో పెట్టుకోవడం తప్పనో నేను అనడం లేదు. ఇవి కేవలం నీకు నీకు తాత్కాలికమైన సంతోషం కలిగించడానికి, నీ జీవితంలో నిజమైన సంతోషం, నీ బ్రతుకులో శాపగ్రస్తము స్థితి నుండి బయటకు వచ్చి ఒక నిజమైన ఆనందం నువ్వు అనుభవించాలంటే నీ ఇంట్లో ఒక బొమ్మ రూపంలో క్రీస్తు కాదు, నీ హృదయంలో వాక్య రూపంలో క్రీస్తు ప్రవేశించాలి. జకయ్య జీవితం ఎంతో భయంకరమైంది. ఆ ఊరి ప్రజలందరూ కలిసి వీడు పాపి అన్నారటండి. ఆయనకు పెట్టిన పేరేంటంటే వీడు పాపి అన్నారు. జకయ్య అనేది మనం చదువుకున్నాము, కానీ ఇంకొంచెం చదివితే వీడు పాపి అని ఆ ఊరి వాళ్ళు పేరు పెట్టారు. యేసయ్య తన హృదయంలో ఎప్పుడైతే చేర్చుకున్నాడో నిజమైన సంతోషాన్ని అనుభవించాడు. ఎవరి వద్ద ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో తిరిగి 400 చెల్లించాడు అంటే నిజమైన క్రిస్మస్ ఆనందం జక్కయ్య అనుభవిస్తా ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేకుండా ఉన్నావా, నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావా, యేసయ్యను చేర్చుకో. ఎవరి హృదయంలో క్రీస్తు వాక్యం ప్రవేశిస్తుందో, ఎవరి హృదయంలో క్రీస్తు ఈరోజు జన్మించడానికి తమ హృదయాలు తెరవగలుగుతారు. భక్తుడు వచనం రాశాడు, అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని, ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని, శ్రేయాముగ పవాలించు శ్రీకార వరసుదా, కొనియాడతరమే నిన్ను కోమల హృదయా
కొనియాడతరూ ఏసయ్యా, నా హృదయాన్ని ఒక పాన్పుగా చేసుకో, ఆ పాన్పు మీద నువ్వు పవళించు, నా హృదయంలోనికి రా అంటూ భక్తుడు ఆహ్వానించడం ఎంత రమణీయమైన మాటలవి. నువ్వు ఎప్పుడైతే ఏసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించిన అనుభవం నువ్వు ఎరుగుదువా? ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మన హృదయంలోకి వస్తుందో మనలో ఉన్న ద్వేషము, అసూయ, కక్షలు, విమతములు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఏసై ఎక్కడుంటే అదొక స్వచ్ఛమైన సంతోష నిలయంగా మార్చబడుతుంది. దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచినట్లుగా దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడు. ఈ రాత్రికాల సమయంలో యేసు క్రీస్తు జననం ప్రతి చీకటి బ్రతుకులో నిజమైన సంతోషాన్ని కలిగించేది. మా శ్రేష్ట జననం మా కుటుంబాల్లో ఎనలేని సంతోషాన్ని, ఆనందాన్ని మాకు కలిగించింది. ఆ దేవదేవుని యొక్క దీవెనలు, మింటి దీవెనలు, గర్భముల దీవెనలు, భక్తుల దీవెనలు ఆ చంటి బిడ్డకు దేవుడు అనుగ్రహించి చిరంజీవిగా క్రీస్తులో నూరంతల దీవెనలు పొందుకుని వర్ధిల్లునట్లుగా ఆ జన్మించిన క్రీస్తు దైవ ఆశీర్వాదాలు ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలు వంచి కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఒక క్షణం హృదయపూర్వకంగా కళ్ళు మూసుకోండి. అవును ప్రభువా, నేను మనిషిగా బ్రతుకుతున్నాను కానీ నిజమైన సంతోషం అనేది నాలో కొరవడింది. ఒకవేళ యేసు ప్రభువును కలిగినట్లుగా నేను బ్రతుకుతున్నాను కానీ నిజమైన ఆ దైవికమైన ఆనందాన్ని నేను పొందలేకపోతా ఉన్నాను. ప్రజల దృష్టిలో లేక చూచే వాళ్ళ దృష్టిలో నేను ఒక క్రైస్తవుడిగానో భక్తుడుగానో బ్రతుకుతున్నానేమో కానీ నిజమైన సంతోషం నా బ్రతుకులో లేదు, శాపగ్రస్తమైన చీకటిలోనే నేను బ్రతుకుతున్నాను. ఈరోజు నీవు నా హృదయంలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రకటించబడిన నీ మాటలు నా హృదయాన్ని తాకుతూ ఉన్నాయి, నాలోనికి రండి ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే ఈ రాత్రి శాపగ్రస్తమైన నీ బ్రతుకులో నిజమైన శాంతిని, వెలుగును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు యూదా బెత్లెహేములో పుట్టిన యేసయ్య ఈరోజు నా హృదయంలోనికి, నా కుటుంబంలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను అని నువ్వు చెప్పగలిగితే నీ కుడి చేతిని పైకి చూపించు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు వాక్యము ద్వారా ప్రభువు నన్ను దర్శించాడు, వాక్యం నాకు అర్థమయ్యింది, ఆ క్రీస్తు నా హృదయంలోనికి రావాలని నేను ఆశపడుతున్నాను అన్నవాడు చేతులెత్తిన వారు అలాగే నిలబడండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ఎప్పుడైతే చేయెత్తారో మీరున్న స్థలంలో అలాగే లేచి నిలబడండి, చేతులెత్తిన వారు అలాగే లేచి నిలబడండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకా కొంతమంది వెనకాల చేతులెత్తి అలా కూర్చున్నారు, అందరూ చేతులెత్తిన వాళ్ళు మాత్రం నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వకృపానిది మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి శ్రేష్ట జన్మదిన వేడుక సందర్భంగా మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీవు పుట్టుట వలన శాపగ్రస్తమైన బ్రతుకులు, చీకటిలో మ్రక్కిపోతున్న జీవితాలకు వెలుగు ప్రసాదించబడిందన్న సత్యాన్ని మరొకసారి ధ్యానం చేశాం. నీ బిడ్డలు లేచి నిలబడి వాళ్ళ హృదయాల్లో నీ జీవపు వెలుగును, ఆనందాన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ బిడ్డలను కనికరించండి, వారి హృదయాంతరాళాలలో నీ వాక్యాన్ని చొప్పింపచేసి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని బిడ్డలు అనుభవించడానికి, ఇంకా నిన్ను హృదయంలో చేర్చుకొని వారు చేర్చుకోవడానికి కృప చూపించి, విశేషంగా చంటి బిడ్డ జన్మదిన వేడుక సందర్భంగా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ అమూల్యమైన దీవెన నా బిడ్డ మీద ఉంచు నాయన, నీ మహోన్నతమైన కటాక్షం ఆ బిడ్డ మీద ఉంచు, నీ కృపా కటాక్షములు చేత దీవించి ఆ తల్లిదండ్రులను, ఇరు కుటుంబాలను, కూడిన ప్రతి ఒక్కరిని దీవించి విత్తబడిన మాటలు ఫలింపచేసి ముందున్న కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా జరిగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.